ప్రస్తుత జనరేషన్లో నేల మీద కూర్చొని భోజనం చేసేవారు చాలా తక్కువ మందే ఉంటారు. ఎందుకంటే వివిధ రకాల మెటీరియల్స్తో ఆకట్టుకునే మోడళ్లలో తయారు చేసిన డైనింగ్ టేబుల్స్ ప్రస్తుతం మార్కెట్లో కోకొల్లలు. మరి అవి అంత సౌకర్యంగా ఉంటే కింద కూర్చొని భోజనం ఎందుకు చేస్తారు? కానీ అక్కడే ఉంది అసలు పాయింట్. తినేటప్పుడు కాళ్ళు ముడుచుకుని నేల మీద కూర్చోవడం వల్ల ఆరోగ్యరీత్యా అనేక ప్రయోజనాలున్నాయి. మరి ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నేల మీద కూర్చొని తినడం వల్ల చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. దీనివల్ల పొట్ట చుట్టూ ఉండే కండరాల్లో నొప్పి ఏమైనా ఉంటే తొలగిపోతుంది. పొట్టపై ఒత్తిడి కూడా పడకుండా ఉంటుంది. ఇలా రోజు కింద కూర్చొని తినడం అలవాటు చేసుకోవడం వల్ల కండరాల కదలిక పెరిగి ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఇక అదేవిధంగా కింద కూర్చొని నేలపై ప్లేట్ పెట్టుకుని తినడం వల్ల జీర్ణక్రియ సాఫీగా ఉంటుంది. ఈ ప్రక్రియలో భోజనం నోట్లో పెట్టుకోవడానికి ముందుకు వంగడం, నమిలి మింగడానికి వెనక్కి రావడం, ఇలా చేయడం వల్ల ఆహారం జీర్ణం కావడానికి అవసరమైన ఆమ్లాలు శరీరంలో ఉత్పత్తి అవుతాయి. ఇవి ఆహారం సులభంగా జీర్ణం కావడంలో కీలక పాత్ర వహిస్తాయి. తద్వారా శరీరానికి కావలసిన శక్తి అందుతుంది. ఇక నేల మీద కాళ్లు ముడుచుకొని కూర్చొని తినడం వల్ల వివిధ రకాల శారీరక నొప్పుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అలాగే ఇలా చేయడం వల్ల మంచి శరీరాకృతిని కూడా సొంతం చేసుకోవచ్చు. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, నేల మీద కూర్చొని భోజనం చేయడం వల్ల బరువు తగ్గవచ్చు. కొంతమంది డైనింగ్ టేబుల్ పైన కూర్చొని ఎంత తిన్నామో తెలియకుండా ఎక్కువ తినేస్తుంటారు. ఫలితంగా బరువు పెరుగుతారు. ఇలా టేబుల్ పైన కూర్చున్నప్పుడు ఎక్కువ తినడానికి ఓ కారణం ఉందంటున్నారు నిపుణులు. మనకు సరిపోయేంత తిన్నామా లేదా అనే విషయం తెలియడానికి పొట్ట నుంచి మెదడుకు సిగ్నల్స్ అందించే వేగస్ నాడి ఉంటుంది. డైనింగ్ టేబుల్ పై కూర్చొని తినడం కంటే కింద కూర్చొని తినడం వల్ల ఈ నాడి మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. కాబట్టి మనకు సరిపోయేంత ఆహారం మాత్రమే తీసుకుంటాం, ఫలితంగా బరువును అదుపులో ఉంచుకుంటామన్నది పరిశోధకుల అభిప్రాయం. ఒకసారి మీ కుటుంబ సభ్యులందరితో కలిసి హాయిగా కింద కూర్చొని తినండి. మనసుకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీకే తెలుస్తుంది. అలాగే కుటుంబ సభ్యులందరితో మాట్లాడుకుంటూ తింటూ ఉంటే ఆ మజానే వేరు కదా. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య బంధాలు కూడా మరింత పటిష్టమవుతాయి. అలా కాక ఎవరి ప్లేట్లు వాళ్ళు ఒళ్ళో పెట్టుకుని తలొక చోట కూర్చొని తినడం వల్ల ఎవరి సంగతి వారదే కాని ఇతరులతో సాన్నిహిత్యం ఎక్కడుంటుంది? మీరే ఆలోచించండి. అయితే నడుము నొప్పి, కీళ్ళ నొప్పులు ఉన్నవారు మాత్రం వైద్యుని సలహా మేరకు తమకు ఎలా సౌకర్యంగా ఉంటుందో అలాగ చేయడం మంచిది. DBR&SK సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, DBR హాస్పిటల్ రోడ్, DMC దగ్గర, తిరుపతి.